హైవర్స్ వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్ ఏపీ చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో ఉద్యోగ భర్తీ జరుగుతుంది వాటికి సంబంధించిన సమాచారం అనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం ఇక టెక్నికల్ ఆఫీసర్ ల్యాబ్ టెక్నీషియన్ వేకెన్సీస్ ఉన్నాయి వాకిని ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టును భర్తీ చేస్తున్నారు సో వీటికి ఎలా అప్లై చేసుకోవాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పూర్తి వివరాలు ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం మీకు డైలీ జాబ్ అప్డేట్స్ వివరాలు తెలియాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు చిత్తూరు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ పద్ధతిలో తిరుపతిలో భర్తీ చేస్తున్నారు సో మనకు వాకింగ్ ఇంటర్వ్యూ మీకు అటెండ్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్నవారు మీరు అటెండ్ అవ్వండి కాంట్రాక్ట్ పద్ధతి అది గుర్తించుకోండి ఇందులో మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వేకెన్సీస్ ఉన్నాయి ఎక్స్పీరియన్స్ లేనివి కూడా ఉన్నాయి ముఖ్యంగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ చేసుకుంటే థర్టీన్ థౌసండ్ పెర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది సో ఇందులో మనకి మెడికల్ ల్యాబ్ రోటరీ టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ ఉండాలి లేదా మెడికల్ యాప్ టెక్నాలజీలో డిప్లొమాను కంప్లీట్ చేసి ఉండాలి సో వీళ్ళు డైరెక్ట్గా మీరు వాకింగ్ వెళ్ళిపోవచ్చు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాకపోతే ఒకవేళ ఎవరైనా క్యాండిడేట్స్ ముఖ్యంగా ఈ హెచ్ఐవి సిడీ ఫోర్ వైరల్ లోడ్ టెస్టింగ్లో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అంటే కనుక ఈ టెస్టింగ్ సంబంధించి వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనకి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్లో మీరు చదువు ఉండాలి దాంతోపాటుగా కన్సర్న్ స్టేట్ కౌన్సిల్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి సో మిగతా పోస్ట్ ఉంది టెక్నికల్ ఆఫీసర్ మంచి కేటగిరీ థర్టీ థౌజండ్ పెర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది వీటి క్వాలిఫికేషన్ మెడికల్ వైరాలజీ ఆర్ మైక్రోబయాలజీలో ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి లేదా లైఫ్ సైన్స్లో బయోటెక్నాలజీ సో ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉండి మీరు ఏదైనా ల్యాబొరేటరీలో టూ ఇయర్స్ వర్క్ చేసిన వారైతే కనుక డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ముఖ్యంగా వాలిక్యులలో డైగ్నోటిక్ ల్యాబొరేటరీ కానీ నార్మల్ ఏదో అదర్ ల్యాబొరేటరీ ఏదో సరే రికగ్నైజ్డ్ ల్యాబొరేటరీ ముఖ్యంగా ఈ ఎన్ఏబిఎల్ అకడేషన్లో ఉన్న ల్యాబొరేటరీలో మీరు పనిచేసిన వారైతే కనుక వారికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత ల్యాబ్ ఒక అదర్ కేటగిరీ ఇది ట్వంటీ థౌసండ్ శాలరీ పర్ మంత్ ఉంటుంది బీఎస్సీ బయోటెక్నాలజీ వారు కానీ లేదా మెడికల్ ల్యాబ్ రోటరీ టెక్నాలజీ కానీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ డిప్లొమో కానీ సో ఈ కోర్సు కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా గ్రాడ్యుయేట్ అయిన వారికి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ సరిపోతుంది ఒకవేళ డిప్లొమో ఎమ్మెల్టీ అయితే వారికి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం సో మనకి ఎవరిని ఇంట్రెస్ట్ ఉన్న అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరిని క్వాలిఫికేషన్ కలిగిన వారు ఉంటే వారికి సమాచారం తెలియజేయండి ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేసుకుంటారు సో ముఖ్యంగా వాకిన్ డేట్ వచ్చి మనకి ట్వంటీ సిక్స్త్ మే మార్నింగ్ టెన్ ఏఎంకి లొకేషన్ ఆఫీస్ ఆఫ్ ది అడిషనల్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఎస్విఆర్ జీజీ హాస్పిటల్ తిరుపతి ఈ లొకేషన్లో ఇంటర్వ్యూ జరుగుతుంది సో అప్లికేషన్ ఫార్మేట్ చూపిస్తాను మీకు ఈ విధంగా ఉంటుంది సో మనకి టెక్నికల్ ఆఫీసర్ ల్యాప్టెక్ సంబంధించిన అప్లికేషన్ ఫార్మాట్ ఇది మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో మీ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫీకి అఫెక్ట్ చేసి సైన్ చేయండి పూర్తి వివరాలు మీరు ఎంటర్ చేయండి సో ఈ పూర్తి చేసి మీరు రెలవెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఇందులోనే మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసిన తర్వాత ఒక చెక్ లిస్ట్ ఇచ్చారు సర్టిఫికేట్స్ ఏమేమి కావాలని చెప్పేసి సో ఈ సర్టిఫికేట్స్ మొత్తం మీరు వాక్ ఇంటర్వ్యూకి తీసుకోవాలండి ఇది ఫ్రెండ్స్ మనకి తిరుపతి వేకెన్సీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ జాబ్ నోటిఫికేషన్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ ప్రెస్ చేయండి మేము లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ సమాచారం తెలుస్తుంది మీకు ఈ వీడియో నుంచి అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్